హిస్కియా, నేను నీ దృష్టిలో ఎలా ఉన్నానో జ్ఞాపకం చేసుకో. నీవు అడుగు ప్రభు దగ్గర, నీవు అడుగు ప్రభు దగ్గర, ప్రభువా నీ దృష్టికి నేను నీతిమంతుడుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఆ రకంగా నన్ను మార్చు. నీతిమంతురాలుగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. ఆ రకంగా నన్ను మార్చు. మంచి వ్యక్తిగా మారాలని ఆశపడుతున్నాను. ఆ రకంగా మార్చు. ప్రార్థన చేసే వ్యక్తిగా మారాలనుకుంటున్నాను. ఆ రకంగా మార్చు. అని మీరు అడగండి, మీరు అడిగి చూడండి. అది మీరు చేసిన ప్రార్థన గంటల తరబడి అవసరత లేదు కానీ ఉన్న కొద్ది సమయము మనుషులకు దూరంగా ఉండి, సమాజానికి దూరంగా ఉండి, పరిస్థితులకు దూరంగా ఉండి, ఆలోచనలకు దూరంగా ఉండి, వ్యతిరేకతలు మనుషులకు దూరంగా ఉండి, నీవు దేవునికి దగ్గరగా అవ్వడానికి కొద్ది సమయం ప్రయత్నం చేయి. నీ జీవితమునే దేవుడు మార్చేస్తాడు. నీ బ్రతుకునే దేవుడు మారుస్తాడు. నీ స్థితిగతులనే దేవుడు మారుస్తాడు. అంత శక్తి నీలోనే ఉంది ప్రార్థన. ఎప్పుడు అనుకో మాకు, నేను చాతకాని దానిని, చాతకాని వాడిని, నాకేమొచ్చలే, నేనేం చేయగలుగుతానులే, నా వల్లేమవుతుందిలే అని అనుకోమాకండి. దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. కానీ ఒక్కసారి దేవుడితో కనెక్టింగ్ హృదయపూర్వకంగా అడుగు. ఏమండి, మీరు 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు మీరు ప్రార్థనలోనికి వచ్చి ఒకవేళ రక్షణ పొంది. నేను అడుగుతున్నాను, ఒక్కసారైనా దేవుడితో హృదయపూర్వకంగా కనెక్టింగ్ అయ్యారా?